హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. నేను మీకు ఈరోజు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరిత బెదిరింపు అనే విషయాన్ని గురించి తెలియపరుస్తాను. మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 503 క్రిమినల్ ఇంటిమిడేషన్ గురించి తెలియజేస్తుంది. అంటే నేరపూరిత బెదిరింపు. అంటే ఈ నేరపూరిత బెదిరింపు అంటే ఏంటంటే, మన శరీరం మీద ఎటువంటి గాయాలు ఏమి ఉండవు, కానీ ఏంటంటే ఒక విషయాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు కనుక ఈ పని చేయకపోతే నిన్ను ఏం చేస్తానో అని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేయటం, దాన్ని నేరపూరిత బెదిరింపు అని అంటారు. మనకేంటంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ క్రిమినల్కి సంబంధించినవి 3 చట్టాలు ఉన్నాయని చెప్పాను. 1 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 2 ఇండియన్ పీనల్ కోడ్, 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని 3 చట్టాలు ఉన్నాయి. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటంటే, అది ఏం తెలియజేస్తుంటే, ఏదన్నా నేరం జరిగితే ఆ నేరాన్ని న్యాయస్థానం ఎలా విచారణ చేయాలో అనే దాని గురించి తెలియజేస్తుంది. ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, ఏదైనా నేరం కనుక జరిగితే అసలు ఆ నేరం అంటే ఏమిటి, నేరం చేసిన వ్యక్తికి ఎంతకాలం శిక్ష ఇవ్వాలి అనే దాని గురించి తెలియపరుస్తుంది. ఇంకా 3 చట్టము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే దాని గురించి తెలియాలంటే, ఏదైనా నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి ఏ ఏ సాక్ష్యాలు సమర్పించాలో అనే దాని గురించి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తెలియజేస్తుంది. మన ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తము 511 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 503 అనే సెక్షను క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరిత బెదిరింపు అనే దాని గురించి తెలియజేస్తుంది. ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే, ఆ వ్యక్తి నువ్వు కనుక ఈ పనిని నాకు చేసి పెట్టకపోతే నిన్ను ఏం చేస్తానో అని బెదిరించటం, అదే ఆడపిల్ల అయితే నువ్వు కనుక ఈ విధంగా చేయకపోతే నీకు సంబంధించిన ఫొటోస్ అంటే చూడతగ్గని ఫొటోస్ అన్నీ కూడా నలుగురిలో పెడతాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని ఈ విధంగా హింసించటాన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. అంటే నేరపూరిత బెదిరింపు అని అంటారు. ఒకవేళ కనుక ఎవరైనా ఈ విధంగా బెదిరిస్తున్నట్టయితే మీరు దాన్ని వదలకుండా పోలీస్ స్టేషన్లో కనుక ఫిర్యాదు చేసినట్టయితే పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది చేసి ఆ ముద్దాయిని, యాక్యూజ్డ్ని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ 503 సెక్షన్ ప్రకారము అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి అతనికి శిక్ష పడేస్తు చేస్తారు. కాబట్టి ఒక న్యాయవాదిగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరైనా వ్యక్తిని శారీరకంగా గాయపరచడమే గాయపరచడం అనేది కాకపోయినా కూడా, అతన్ని ఈ విధంగా నువ్వు ఈ పని చేసి పెట్టకపోతే నీ లైఫ్ ఏం చేస్తానో, నీ జీవితం ఏం చేస్తానో చూస్తా అని బెదిరించటము,
ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేయటము అది కూడా అన్నీ కూడా నేరపూరిత బెదిరింపుల కిందకే వస్తాయి. దీన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అని అంటారు. నమస్తే.